ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఆత్మ వశీకరణం. ఈ సినిమా ప్రస్తుతం సినిమా ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక తాగుబోతు బాగా తాగేసి వచ్చి భార్యను గోడకేసి కొడతాడు. అది చూసిన పిల్లోడు తన తండ్రిని కత్తితో పొడి చేస్తాడు. దాంతో ఆ పిల్లోడి అమ్మ నాన్న ఇద్దరు చనిపోతారు. అప్పుడు పిల్లోడు పారిపోయి రోడ్డు మీద వచ్చి కూర్చుంటాడు. అప్పుడు అటుగా వెళ్తున్న అఘోరా ఒకరు పిల్లవాడిని తన వెంట రమ్మని అడుగుతాడు. దాంతో ఆ పిల్లోడు అఘోరా వెంట వెళ్ళిపోతాడు. ఇక ఆ పిల్లోడు ఆ అఘోరా దగ్గరే పెరిగి పెద్ద అవుతాడు. అలా పెద్ద అయిన రోడు ఆ అఘోరా దగ్గర ఆత్మవశీకరణ నేర్చుకుని ఆ అఘోరాని చంపేస్తాడు. దాంతో అతను సిటీకి వచ్చి ఏం చేశాడు అనేదే కథ అని అనుకుంటాం. కానీ అలా జరగదులే. తర్వాత మళ్ళీ కాలేజీ లైఫ్, స్టూడెంట్స్, లవర్స్ అంటే ఏదో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే అందరూ కొత్త వాళ్ళే. బాగా చేశారు అని చెప్పుకునేంత స్కోప్ ఎవరికి కూడా లేదు. ఇక లేడీ క్యారెక్టర్స్ అయితే అవసరానికి మించి బికినీ షోలు చేస్తూ కనిపించారు. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఫస్ట్ 20 నిమిషాలు ఒక సినిమా లాగా, ఆ తర్వాత నుంచి ఇంకో సినిమా లాగా సాగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ 20 నిమిషాల సినిమా కదా నేను చెప్పేశాను. ఇక మిగిలిన గంట 35 నిమిషాల సినిమా చాలా రొటీన్ గా స్లోగా సాగుతుంది. ఇక ఈ సినిమా స్టార్ట్ అవడం అఘోరాలు అంటూ వాళ్ళ దగ్గర ఒక పిల్లోడు విద్యలు నేర్చుకోవడం, అలాగే ఆత్మవశీకరణం అనే విద్య నేర్చుకుని సిటీకి వస్తాడు. ఆ సీన్స్ అన్ని చూడడానికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కానీ తర్వాత మాత్రం ఆ క్యారెక్టర్ అస్సలు కనిపించదు. డాక్టర్ చదువుతున్న కొందరు విద్యార్థులు, ఇక వాళ్ళు డాక్టర్ అని 1% కూడా అనిపించదు. హైదరాబాద్ లో డాక్టర్ చదివే అమ్మాయిలు ఎవరైనా అలాంటి డ్రెస్సులు వేస్తారా అనిపిస్తుంది. ఇక వాటికి మించి రొమాంటిక్ సీన్లు, ఇలాంటి సీన్స్ తో సినిమా చాలా స్లోగా సాగుతుంది. ఇలా సాగుతున్న టైంలో ఈ అమ్మాయిల పర్సనల్ వీడియోస్ ని ఒక అబ్బాయి వీడియో తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇక ఈ అమ్మాయిలు ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలని రూమ్కి రమ్మని చెప్తారు. ఇక అక్కడికి వచ్చిన అతను అనుకోకుండా చనిపోతాడు. వీళ్ళు ఆ శవాన్ని పట్టుకెళ్ళి ఎక్కడో పడేస్తారు. అక్కడ అఘోర వచ్చి ఆత్మ వశీకరణం ఈ శవం మీద చేసి ఆ ఆత్మను బతికిస్తాడు. ఆత్మ వెంటనే ఈ అమ్మాయిల మీద రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చేస్తుంది. అంత కష్టపడి అఘోర దగ్గర ఆత్మ వశీకరణ నేర్చుకున్నది వీణి బతికించడానికేమో అనిపిస్తుంది. అమ్మాయిల మీదకి వెళ్ళిన ఆత్మ అమ్మాయిని చంపడం, క్లైమాక్స్ లో ఎలవలో అనే ఇద్దరు ముగ్గురు బతకడం, ఇలాంటివి చాలా రొటీన్ గా స్లోగానే సాగుతాయి. ఈ సినిమాలో సంగీతం విషయానికి వస్తే అంతగా ఆకట్టుకునేలా లేదు. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో ఫస్ట్ 15 నిమిషాలు మాత్రమే ఆకట్టుకునేలా ఉంటుంది. ఆ తర్వాత ఇంకో వేరే సినిమా ఏదో చూస్తున్నామేమో అని అనిపిస్తుంది. పోనీ ఆ స్టోరీ అయినా ఆకట్టుకుందా అంటే బికినీ షో, రొమాంటిక్ సీన్లు, దానికి మించి కథ ఏం లేకపోయినా చాలా స్లోగా సాగుతుంది. ఫైనల్ గా ఈ సినిమా అయితే 1% కూడా ఆకట్టుకునేలా లేదు. అసలు ఈ సినిమా చూసే ఉద్దేశమే నాకు లేదు. ఎవరో కామెంట్స్ లో ఈ సినిమా రివ్యూ చెప్పమని పెట్టడంతో ఈ సినిమా ఎక్కడ ఉందని సెర్చ్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇక ఈ సినిమా టీం ఒక్కరు కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.